CNN Today కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మిషన్ భగీరథ శీతల భాండాగారంలోకి దిగి నిరసన. యువకుడు మూడో వార్డుకు గ్రామ సచివాలయ సభ్యుడిగా పరిచేస్తుండడం గమనార్హం. పనిశెట్టి వెంకటేశ్వర్లని వదిలి రావడానికి మేము సిద్ధంగా లేము. పాల్వంచలోని తెలంగాణ నగర్లో ప్రజలంతా సమావేశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం. పాల్గొన్న మాడిగి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ అర్షద్ ఉజ్జమ పటేల్. శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక ప్రాశస్త్యం గల జగిత్యాల ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అన్నారు. జిల్లాకు అసెట్ గా జగిత్యాల ఖిల్లాను అభివృద్ధి చేసే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరాందుతో కలిసి శనివారం ఖిల్లా ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఖిల్లా ప్రత్యేకతను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక తీసుకొని బేసికల్ గా ఐడియా ఏంటంటే, మన దగ్గర ఇది ఒక ఎసర్ట్ లాగా మనం డెవలప్ చేయాలనేది ఉద్దేశం. జగిత్యాల ఖిల్లాని ఒక ఎసర్ట్, జిల్లాకి ఒక ఎసర్ట్ లాగా డెవలప్ చేయాలనేది ఉద్దేశం. దీనికోసం ఒక అన్ని డిపార్ట్మెంట్ సమకూర్చి ఒక హోలిస్టిక్ ప్లాన్, దీనికి సంబంధించిన ప్లాన్ ప్రిపేర్ చేయాలనేది ఉద్దేశం. దీనిలో మున్సిపాలిటీ సహకారం, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని రానున్న సమయంలో ఒక డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించి అక్కడ నుంచి కూడా ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే బడ్జెట్ కేటాయింపు చేసుకోగలమా అనేది వర్కౌట్ చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అండ్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, దీంతోపాటు ఇక్కడ ఉండే మనకి రిసోర్సెస్ ఏదైతే మున్సిపాలిటీ సహకారంతో ఏం చేయొచ్చు, ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో ఏం చేయొచ్చు అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దానికి అనుకూలంగా, వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, డిపిఆర్ ఈస్ అప్రూవ్డ్, దానికి అనుకూలంగా వర్క్స్ కూడా రానున్న సమయంలో కంప్లీట్ చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ దాకా డెవలప్ చేయాలనేది ఉద్దేశం. సో దీనికి సంబంధించి అందరు అధికారులు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో రానున్న సమయంలో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏసీ గారు కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఏది చేయగలుగుతుందో, వాళ్ళకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏంటి కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఒక హోలిస్టిక్ ప్లాన్ డెవలప్ చేసి వీల్ అవసరం ఉంటే ల్యాండ్స్కేపింగ్ ఎక్స్పర్ట్స్, అదే విధంగా ఆర్కిటెక్ట్స్, రినౌన్ ఆర్కిటెక్ట్స్ని కూడా పిలిపించి, ఎందుకంటే ఇది ఆర్కియాలజికల్ స్ట్రక్చర్ కాబట్టి ఎక్కడ కూడా దాని హిస్టరీని దెబ్బతినకుండా, లేకపోతే దాని మెయిన్ ఆర్కియాలజికల్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ కాకుండానే మనం అన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ సంక్షేమ పథకాల అమలు, క్లాబ్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల జీతం, పర్మనెంట్ కార్మికుల డిమాండ్ల సాధనకై ఐక్య పోరాటాలకి సన్నద్ధం కావాలని సేటి జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి పిలుపునిచ్చారు. టైమింగ్ లేదు, ఏమీ లేదు, అలాగే అధికారుల వేధింపులు, రాజకీయ వేధింపులతో నిత్యం సతపడిపోతున్నారు. అలాగే సచివాలయాల్లో రోజు అటెండెన్స్ వేసుకోవాలని చెప్పేసి, ఇప్పుడేమో టౌన్ పరిధిలో 1,000 అని చెప్పి వెళ్ళి వేసిన వాళ్ళు ఈరోజు 7,000 8,000 చెప్పున్న ఒక జనాభాకి ఒక ఆశావర్కర్ పనిచేస్తా ఉంది. అందుకే జనాభా ప్రాతిపదికన ఆశావర్కర్లు నియమించాలని చెప్పేసి, మరణించిన ఆశా కుటుంబంలో వాళ్ళకి మా ఆశాకి వాళ్ళకి వెయ్యాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నా పిఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ ఏమీ లేవు, ఊరికి రిటైర్మెంట్ చేసి పంపించేస్తూ ఉన్నారు. అందుకే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే పిఎఫ్లు కట్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నాం. అలాగే ఆశా వర్క చనిపోతే ఏమీ ఇంతవరకు ఉట్టి చేతితోనే ఆ కుటుంబం తేడవలసి వస్తుంది. అందుకని ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్ల కుటుంబాన్ని కోరుతా ఉన్నాం. అందుకని ఈరోజు ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశాలు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలే ఉన్నారు. వాళ్ళు అనేక పనులు చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఏఎన్ఎంలో గుర్తించట్లేదు. ఈ ప్రధానమైన అన్ని డిమాండ్లతోటి ఈ నెల 21న అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భంగా మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ సమస్య వెంటనే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం దృష్ట్యా పరిష్కరించాలని, పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.
अमरावती जिला प्रधान कार्यदर्शि आशा चाल समस्या उन्नाई ने इवे इवे तेदीन बीएम अभी बीएम पाठशाल दर धर्ना निर्वहनी पीपनी काबट्टी इंद्रपत्री बीएम आफीस की वचा अम डर लेकिन सीसी गारा मैं समस्या पै स्पी अत बीएम गारेजेस्ता अलगे आशावर्त की कनीस वेतन चाली चाल जीतल तो चाल इबंध पड़ता अलागे पनी पनी गंटल पनी गंटल ले आशा वर्कर्स आशा चलते वाल इंटर आशा वर्कर् आशा पोस्ट इम अला आशाल की ए नंबर कल इधन संवस एनम ट्रैनी अब वाले नियमित राष्ट्र प्रभुत्म అమలు చేసం చెప్పిన ఇది కూడా కార్యక్రమం అమలు చేయలేదు పర్మనెంట్ చేస్తామని చిన్నపిల్ల కుటుంబాలకు పిల్లలకు ఉద్యోగం ఇస్తామని అలాగే పెన్షన్ గ్యాజెట్ ఇస్తామని చెప్పారు అరసం రిటైర్మెంట్ అయిపోయిన వర్కర్ కుటుంబాలకు కూడా పెన్షన్ గ్యాజెట్ ఇస్తామని చెప్పి ప్రతి ఇవ్వలేదు ఏపీజీఎల్ మా కష్టార్ జీతం డబ్బులు ఏపీజీఎల్ కూడా ఈ గవర్నమెంట్ మోసం చేసి తిన్నడం జరిగింది అది చాలా ఇబ్బంది పరిస్థితి పర్మనెంట్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఆ డబ్బులు అందడం లేదు అలాగే టౌన్ పెరిగిపోతున్నాయి ఎన్నిసార్లు మేము ఇక్కడ లోకల్ ఉన్నా అది కమిషన్ కలిసి మాట్లాడినా కలెక్టర్ రిప్రజెంట్ ఇచ్చినా అక్కడ డిఎం గారు లెటర్ ఇచ్చిన కూడా మనల్ని పెంచడం జరగడం లేదు ఈ చెల్లిపిన ఉద్యోగులు కూడా ఆఫీసులు కలపలేదు అనేక సమస్యల మీద పక్క మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఉన్న పిఎఫ్ గల్లంత చేశారు ఆ డబ్బులు కూడా లెక్క చూపించడానికి ఉన్న కమిషనర్ కూడా చూపించడం లేదు పక్కన పలాస మున్సిపాలిటీలో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతున్నాయి వాళ్ళకి పిఎఫ్ గల్లంత చేసిన అధికారులు తెలియపరచడం లేదు ధర్నాలు చేసి రెండు రోజులు సమ్మె చేసిన కూడా కనీసం గవర్నమెంట్ దగ్గర రాలేదు అధికారులు పట్టించుకోవడం లేదు ఇన్ఫర్ కూడా ఇవ్వలేదు పలాసలో కానీ ఇచ్చేపరలో కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్ఫర్ కూడా ఇవ్వలేదు ఇస్తున్న మాట ఇంతవరకు ఇవ్వడం జరిగింది కాదు విద్యకు మాత్రం చాలా దూరం అనమాట ఆఫ్కోర్స్ డ్రైవర్లకు మాత్రం కనీస వేతనం ఇస్తానని చెప్పి రోజు వరకు కనీస వేతనం ఇవ్వకంట 1500 రూపాయలు ఇమ్మన్నాము అలాగే క్యాజువల్ సెలవులు ఇమ్మన్నాము యూనిఫార్మ్లు ఇమ్మన్నాము వాళ్ళు కూడా ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పాం ఇంతవరకు కల్పించలేదు అనేక సమస్యల మీద ఈరోజు రాష్ట్ర పిల్లల వరకు మేము కూడా కలెక్టర్స్లో ధర్నా చేయడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలోన ఈ గవర్నమెంట్ దిగొచ్చి బడ్జెట్ సమస్యలను మా సమస్యలు పరిష్కారం చేస్తే మాత్రం బాగానే ఉంటుంది లేదంటే రాబోయే కాలం మేము సమ్మెలో కూడా వెళ్ళాలనుకుని మేము సిద్ధంగా ఉన్నాం అనుకుని మీ గవర్నమెంట్ హెచ్చరిక తెలియపరుస్తున్నాం. ఓకే, నా పేరు అనుబాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన ఓ యువకుడు ఏకంగా మిషన్ భగీరథ శీతల భాండాగారం ఓవర్ హెడ్ ట్యాంకులోకి దిగి తన నిరసనతో పాటు ఆవేదన వెళ్లగక్కాడు. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన తుపాకుల రవికుమార్ మూడవ వార్డు సభ్యుడు. తన గోడు ఈ విధంగా వెళ్లిబుచ్చుకున్నాడు. గత 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రయాసం అంటూ అధికార యంత్రంగాన్ని నిలదీశాడు. ఈ యువకుడు మూడవ వార్డుకు గ్రామ సచివాలయ సభ్యుడిగా పనిచేస్తుండడం గమనార్హం. తాను 15 రోజులుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వారు పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రయాసం అంటూ అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని ఈ విధంగా నిరసనతో నిలదీశాడు. గత 15 రోజులుగా ఆయా వార్డులకు నీళ్ల సరఫరా కావడం లేదని ప్రభుత్వ మిషన్ భగీరథ ద్వారా నీళ్లను అందిస్తుంటే అధికారులు అమలు చేసే తీరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వెంటనే అధికారులు దీనికి సమాధానం చెప్పాలంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మా ఊరికి గత 15 రోజుల నుండి నీళ్లు రావడం లేదు.
నాలుగు సంవత్సరాలు యథావిధిగా మంచి పుష్కలంగా ఎక్కిన నీళ్లు 15 రోజుల నుండి నీళ్లు రావడం లేదు. ఏఈ గారికి డిఈ గారికి ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది, అయినా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు. వస్తురు చూసురు పోతురు కానీ నీళ్ళు ఎక్కించే ప్రయత్నం చేస్తలేరు. ఆ డిలే ఎక్కడ జరిగిందని 100 సార్లు అడిగినాం, అయినా చెప్పడం లేదు. ఐదో వార్డు, ఆరో వార్డు, నాలుగో వార్డు, మూడో వార్డు, రెండో వార్డు ఇన్ని వాళ్ళు ఎండుకపోతున్నా పట్టించుకుంటలేరు. అందుకే వినూత్నంగా ట్యాంక్లో దిగి నిరసన తెలపడం జరిగింది. అందరికీ చెప్పాం, అధికారులు ఎంతమందిలో అంతమంది చేసాం. మిషన్ భగీరథ అధికారులు డిలే చేస్తున్నారు, దయచేసి ఆ వాటర్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నామన్న. మాది మౌలిద గ్రామం, పర్నార్ మండల్, రంగారెడ్డి జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ నగర్లో ప్రజలంతా ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత 12 సంవత్సరాల క్రితం ఒక కబ్జాకోరు చేతిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఇవ్వడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు తెలంగాణ నగర్ విలువైన స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని కొందరు చెయ్యని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నానికి పాల్వంచలోని కొంతమంది రాజకీయ నాయకులు మద్దతు కూడా ఉంది. మా తెలంగాణ నగర్ కాలనీని ఎలాగైనా ఖాళీ చేయించాలని ఈ 12 సంవత్సరాలుగా అనేక కుట్రలు పన్నినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మేము అంతా పొనిశెట్టి వెంకటేశ్వర్ల నాయకత్వంలో పోరాటం చేశాం. మా కాలనీకి మౌలిక వసతులు ఇవ్వకుండా సదరు కబ్జాకోరు హైకోర్టులో 5 కేసులు వేసినా మేము తలా ఇంత డబ్బులు పోగు చేసుకొని న్యాయ పోరాటం చేసి గెలిస్తే ఇప్పుడు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తన వ్యక్తిగత ఇమేజ్ కోసం తెలంగాణ నగర్లోని కొందరిని చేరదీసి ఇన్ని రోజులు చెయ్యని సహాయం చేయడం వెనుకే అర్థమవుతుంది. ఆయన దుర్మార్గపు ఆలోచన డబ్బులు ఎరగా చూపెట్టినంత మాత్రాన పొనిశెట్టి వెంకటేశ్వర్లని వదిలి రావడానికి మేము సిద్ధంగా లేమని అన్నారు. ఈ కార్యక్రమంలో వరహలరావు, శంకర్, వెంకన్న, ఉపేంద్ర, రుద్ర, హదిరామ్, కిరణ్, రమేష్, శ్రీను, కేశవులు, వీరన్న, కిట్టు, నాగమణి, మనెమ్మ, రమ, అనిత, దీప్తి, విజయ, బేబీ, యాకుబి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ 3 నెలల నువ్వు రాజకీయాల్లో ఉంటావు, అంతే తప్ప తర్వాతకి నువ్వు ఉండవు. నువ్వు మా కాలనీకి ఏ సాయం చేయొద్దు. మా కాలనీకి అసలు మా కాలనీ అడుగు కూడా పెట్టడం నీకు అనవసరం, నీకు అవసరం లేదు. మా కాలనీకి రావద్దు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విషయం ఉన్నా మేము పొనిశెట్టి వెంకటేశ్వర్లకు చెప్పుకుంటా, అయినా మాకు ఏ సహాయమైనా మాకు చేస్తారు. ఇప్పుడు ఇది ఈ ల్యాండ్ కోర్టులో ఉంది కాబట్టి అది గెలిచినాక ప్రతి ఒక్క విషయాన్ని పొనిశెట్టి వెంకటేశ్వర్లకు చెప్తే అయినా మాకు సాయం చేస్తారు, అయినా మాకు చేస్తారు. ప్రతి ఒక్క రూపాయి 12 కేసులు 14 కేసులు అయినా కానీ ప్రతి ఒక్క రూపాయి మేమిచ్చి కోర్టుకి మేము డబ్బులు కట్టుకున్నాం కానీ మీరెవరు మాకు సాయం చేయలేదు. ఎవరు ఏ వ్యక్తి కూడా ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంఆర్ఓ గాని ఎవరు కూడా మా కాడికి వచ్చి మీకు ఏ సమస్య ఉందని మమ్మల్ని అడగలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా పొనిశెట్టి వనమా నీ మీ సహాయం మాకొద్దు. కోర్టు హైకోర్టులో జరుగుతున్న ఈ భూమి కేసు గురించి మేము ఎంతో పోరాటం చేసి ఎంతో కష్టపడి దీన్ని కేసులో పెట్టుకుని మేము దీన్ని మాకు ఇది సొంతం కావాలని మేము పోరాటం చేస్తున్నాం. అసలు కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఈ ల్యాండ్ కు సంబంధించి ఎటువంటి విద్యుత్ సదుపాయం రాదు అని మీరు స్థానిక ఎమ్మెల్యే ఉండి ఈ విషయం మీకు తెలియకపోవటం మా దౌర్భాగ్యం. మీకు ఒకవేళ తెలియకపోతే విద్యుత్ అధికారులను తెలిసి కనుక్కొని తెలుసుకోండి. బంజారా కాలనీకి ఎప్పటి నుంచో కరెంటు డబ్బులు ఇచ్చామని మీరు పుకారు లేపారు. 1 సంవత్సరం నుంచి అలాగే చెప్తున్నారు. ముందు వాళ్ళకి కరెంటు ఇవ్వండి, వాళ్ళకి ఏ కేసులు లేవు కాబట్టి. మాకు కరెంటు మాకు ల్యాండ్ లో ల్యాండ్ కేసు హైకోర్టులో నడుస్తుండగా కరెంటు ఇవ్వడం కుదరదు అన్నారు కాబట్టి మేము అధికార పూర్వకంగా కరెంటు తీసుకొచ్చుకోవాలని ఈ కరెంటుకు సంబంధించిన కేసును కూడా కోర్టులో వేసుకుని మేము దానికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి మేము దానికి సంబంధించిన ఆర్డర్ను మేము తెచ్చుకున్నాము. ఇది ల్యాండ్ హైకోర్టులో నడుస్తుంది. దీనికి మా కష్టాన్ని మేము పెట్టుకొని మా కష్టార్జితాన్ని మేము దీనికి పెట్టుకొని మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. మీ సహాయం మాకు అవసరం లేదు. మీరు ఇంకెవరికైనా సహాయం చేస్తే చేయదలుచుకోండి. మీ కుట్రలు మా దగ్గర చేయొద్దు. మీరు ఎన్ని కుట్రలు పండినా ఎన్ని మోసాలు చేసినా ఇప్పుడు చివరికి వచ్చింది కదా కరెంటు ఇచ్చేసి మా అందరి మనసులలో మీరే మంచి స్థానాన్ని పొందాలని అనుకుంటున్నారేమో అది ఎంత మాత్రం అది జరగదు. మాకు మా పొన్నిశెట్టి గారు మా మనసులో నుంచి మీరు తీసేయలేరు. మాకు అండగా ఆయన ఉన్నారు. ఈ తెలంగాణ నగర కోసం 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ కోఆప్ష మెంబర్ అర్షద్ ఉజ్జమా పటేల్ ముఖ్య అతిథిగా, పంచాయతీ కార్యదర్శి ఉమ్మే నిషాద్, సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ గఫ్ఫార్ అహ్మద్ అధ్యక్షతన రిబ్బన్ కటింగ్ తో కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ పృథ్విని, జి సత్యవతి, సిహెచ్ఓ, మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, పాఠశాల చైర్మన్ కాజీ సలాహుద్దీన్, స్టాఫ్, వార్డ్ మెంబర్స్ హమీద్, గ్రామస్తులు జావేద్,
మహిపాల్ యాదవ్, భగవంత్ యాదవ్, మానిక్ బైరినెల్లి, అతిక్ అహ్మద్, రాజకుమార్ నింబూర్, తైఫిక్ అహ్మద్, ఫరీద్ షా, రాజ్కుమార్ సుతార్, కాశీనాథ్ ములిగి, వలీ పాషా, జాకీయుద్దీన్ షా, నాగప్ప యాదవ్, శ్యామరావు, పులార్ మరియు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది. జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల్ రత్నాపూర్ గ్రామానికి చెందిన ఇమాన్యుల్ అనే కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందితే వారి కుటుంబానికి జంగం గోపన్న ఆర్థిక సాయం అందించాడు. తరూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ తల్లి పూజలు పిల్లివారి వంశస్థుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి పట్నాలు ఒగ్గు కళాకారులచే ఎల్లమ్మ చరిత్ర చెప్పించారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గుర్తూరు గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి చంద్రయ్య, పిల్లి శ్రీనివాస్, ఐలయ్య, కిరణ్, తానేష్, నాగరాజు, అశోక్, వేణు, పెద్దపల్లి సుజాత, బంధుమిత్రులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు. మాడుగులపల్లి మండలం మాచనపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన 40 లక్షల నిధులతో శ్రీరామాలయం మరియు శ్రీ చెన్నకేశవ దేవాలయాల పనులకు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్. ఈ కార్యక్రమంలో గోలి దశరథ రెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ దశరథ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పగిళ్ళ సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, ధర్మపురం సర్పంచ్ యాదగిరిరెడ్డి, వార్డు మెంబర్ జోగు జానయ్య, గ్రామ నాయకులు కొందూరు లింగారెడ్డి, తుమ్మల బక్కరెడ్డి, కొండటి నరసింహ, కొండటి సంజీవ, బొప్పని శ్రీను, గొడుగు రమేష్, పంగిల మహేందర్, మేకల నరేష్, కొండటి గోవిందు మరియు నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ నందు టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకేజీపై బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి, పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులకు 100,000 రూపాయలు నష్టపరిహారం అందించాలి. ఈ యొక్క మంత్రి వర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు మన మరో ఐటీ మంత్రి కేటీఆర్ గారు, అలాగే విద్యా సబిత ఇంద్రారెడ్డి గారిని కూడా మీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటాను. అదే విధంగా ఏదైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కోసం హైదరాబాద్ లో నెలల తరబడి కోచింగ్లు తీసుకున్నారో వాళ్ళు ఎన్నో 1,00,000 మంది ఇవాళ నిరుద్యోగ పాప ఈ నోటిఫికేషన్ల వల్ల రద్దు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తుల వాళ్ళు ఉద్యోగం కోసం ఎవరైతే నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి నిరుద్యోగికి కూడా ఏదైతే పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తూ ఇవాళ కలెక్టర్ గారిని కలిసి మీ యొక్క ధర్నా అయిపోయిన కలెక్టర్ గారు కలిసి వినతపత్రం కూడా ఇస్తాం. ఖచ్చితంగా వెంటనే మా యొక్క ప్రధాన డిమాండ్లు 3-3 పిఎస్సీ ద్వారా లీకేజ్ అయిన పేపర్లను వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. అలాగే రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్ ను సబిత ఇంద్రారెడ్డి గారిని బర్తరఫ్ చేయాలి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లో పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 1,00,000 రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పినపాక భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ నివేదిక ప్రకారమే 28,000 మంది ముంపు బాధితులు ఉన్నారు. వీరికి సురక్ష ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని 17/7/2022 ముఖ్యమంత్రి భద్రాచలంలో హామీ ఇచ్చారు. మళ్లీ వరదల సమయం వస్తున్నా ఈ హామీపై చర్యలు లేవు, కనీస కార్యాచరణ లేదు. అంతేకాకుండా పినపాక నియోజకవర్గం పరిధిలో 20,000కు పైగా కుటుంబాలకు నివాస స్థలాలు కానీ ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వారిని అధికారికంగా గుర్తించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో ప్రదర్శన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకురాలు కురసం సుజాత, కొమరం భద్రమ్మ, బండ్ల మునెమ్మ, ఇర్పలక్ష్మి, బట్టు లక్ష్మి, కడారి లక్ష్మి, ఎస్టీఎల్సీ నాయకులు డి పున్నంచందు, జక్కం కొండలరావు, పీడీఎస్సీ జిల్లా కోశాధికారి జె గణేష్, జిల్లా నాయకులు దుర్గం ప్రణయ్ కుమార్, పీవైఎల్ నాయకులు గొగ్గెల ఎర్రన్న, గొగ్గెల పాపారావు తదితరులు పాల్గొన్నారు. మేము రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉన్నాము. వాళ్ళందరూ కూడా గోదావరి ముక్కు ప్రాంతం కానీ ఇండ్లు లేని నిరుపేదలు, ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని కూడా మనకు కేసరి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మనకు హామీలు ఇచ్చారు. ఆ హామీలనే మేము నెరవేర్చుకోండి, ఆ హామీలను అమలు చేయండి అనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు చైర్మన్ గారు
జడ్పీటీసీ గారు కూడా మీకు అందరి ముందు మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోండి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గోదావరి ముప్పు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇవాళ రేగకాంతారావు గారు ఈ ఆదివాసీ గ్రామాలలో పుట్టి వాళ్ళ ఇళ్లలో పెరిగి వాళ్ళ ఓట్లతోని గెలిచి ఇక్కడ దాకా వచ్చిన రేగకాంతారావు గారి రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక బతుకు చూపెట్టండి. వీళ్ళు ఏమడుగుతున్నారు, పడుకోవడానికి జానడు, జాగ తింటానికి బుక్కడ భూమి అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏం అడగట్లేరు. అదొక్కటి వీళ్ళు అమలు చేయాలని కోరుతూ ఈరోజు పాలకులు, ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం వాళ్ళ ఇళ్లలోకి పోయి ఓట్లు అడుక్కోవడమే కాదు, ఓట్లు అడిగినాక గెలిచినాక కూడా పేద ప్రక్షాల పక్కన నిలబడి వాళ్ళకు న్యాయం చేసినట్టుగా నిలబడాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్గా మారింది కానీ పేదల బతుకులు ఇప్పటికి మారలేదు. పేదలకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు దళిత బంధువు కావచ్చు, బోర్డు భూములు పట్టాలు కావచ్చు, రైతులకి డబల్ బెడ్రూమ్లు కావచ్చు, లేదు ఇతర ఇచ్చినటువంటి హామీలు కానీ ఇతంత పంచాలు కానీ ప్రజలకు ఇక్కడ ఇస్తానన్న హామీ, నిరుపేదలకు గృహ నిర్వచనం ఇంకా రెండు కుంటల భూమి ఇస్తానని చెప్పండి భద్రాచలం జూలై నెలలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు దాకా ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి ఇప్పుడు దాకా కనీసం మద్దతు ఇస్తారని చెప్పి కోరిన స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన గారికి మద్దతు ఇప్పుడు కూడా మాకు దొరకలేదు. కానీ ఇప్పటికైనా మా ఆదివాసీ బిడ్డ, గిరిజన బిడ్డ అయ్యన ఉన్నావు కాబట్టి అన్న నువ్వు మాకు సహకరించి ఇక్కడ ఉంటే మేము అడవిలో జీవించుకుంటూ ఉంటే మేము ఆదివాసీ గిరిజన బిడ్డలు జీవిస్తున్నాం. పాములు, తేళ్లు, మాకు నైట్ పూట కరెంటు లేదు, నీళ్లు లేదు, రేపు వర్షం వస్తే పాక గాలి దుమ్ములు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు మా వైపు చూసి ప్రభుత్వం ఇప్పు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మీరు వెంటనే పరిష్కరించి మాకు భూమి చూపించి మాకు నిరుపేదలకి, భూమి లేని నిరుపేదలకి వెంటనే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కోరుతూ ఈరోజు మాకు ఈ ధర్నాకు వచ్చినట్టు మా పేద ప్రజలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిషన్ భగీరథ శీతల భాండాగారంలోకి దిగి నిరసన. యువకుడు మూడో వార్డుకు గ్రామ సచివాలయ సభ్యుడిగా పనిచేస్తుండడం గమనార్హం. పనిశెట్టి వెంకటేశ్వర్లని వదిలి రావడానికి మేము సిద్ధంగా లేము. పాల్వంచలోని తెలంగాణ నగర్లో ప్రజలంతా సమావేశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం. పాల్గొన్న మాడిగి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ అర్షద్ ఉజ్జమా పటేల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.